హాయ్ హలో నేను మీ శ్రీలేఖ మిస్టర్ లోకల్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి గుసగుసలకి స్వాగతం. బిగ్ బాస్ హౌస్ లో ఓపెన్ చేస్తే షణ్ముఖ్ యాక్టర్స్ అని శ్రీరామ్ పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం తప్పు అని చెప్తున్నాడు. ఇది మాత్రం నిజమే, శ్రీరామ్ ఎంత ఎమోషనల్ అయినా పర్టికులర్ గా యాక్టర్స్ అని మాట్లాడడం తప్పే. ఇంతలో సన్నీ మానస్ కి చెప్పడం వల్లే నేను కెప్టెన్ అయ్యానా అంటూ ప్రియా ప్రియాంకతో చెప్తుంది. ఇక నైట్ డిన్నర్ టైం వచ్చేసరికి అందరూ ఒక దగ్గర కూర్చుని తింటుంటే ఈ మోజ్ బ్యాచ్ మాత్రం సపరేట్ గా వెళ్లి కూర్చుని తింటున్నారు. వీళ్ళు ఇంకెప్పటికీ హౌస్ మేట్స్ తో కలవరా, కలిసి ఆడాలి అన్న విషయాన్ని మర్చిపోయారా? ఇక మరో రోజు అందరూ నిద్ర లేచి ఫ్రెష్ గా డాన్స్ చేసి బిగ్ బాస్ కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఇక ఇంతలో శ్వేత తన గురించి ముందొకలాగా వెనుకొకలాగా మాట్లాడుతున్నారు అంటూ కాజల్ ని ఉద్దేశించి గట్టి గట్టిగా ఈ విషయాన్ని నేను వదలను అంటూ అరుస్తుంది. మరోవైపు కాజల్ శ్రీరామ్ తో బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ అని చెప్తుంది. ఇది మరీ ఓవర్ అనిపించింది. ఇంకోవైపు మోజ్ రూమ్ లో షణ్ముఖ్ ఆని నన్ను కావాలనే నామినేట్ చేసింది, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే రీజన్ అయితే ఏం కాదు అని జెస్సీకి చెప్తున్నాడు. ఆ తర్వాత సన్నీ బ్యాచ్ అందరిని ముందు పెట్టుకుని శ్రీరామ్ హమీదాలను ఇమిటేట్ చేస్తూ సరదాగా ఆట పట్టించాడు. ఇంతలో బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం ఒక టాస్క్ ని అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరినీ రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో అని 4 టీమ్స్ గా డివైడ్ చేశారు. ఇందులో 2 టీమ్స్ కి సంచాలకుగా సిరి, మరో 2కి కాజల్ ఉంటారు. ఇక వీళ్ళకి గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ లో నుంచి సమయానుసారంగా బొమ్మలు తయారు చేయడానికి రా మెటీరియల్ వస్తుంది. వాటితో ఏ టీమ్ మెంబర్స్ అయితే ఎక్కువ బొమ్మల్ని తయారు చేస్తారో ఆ టీమ్ మరియు ఎక్కువ బొమ్మలు తయారు చేసిన టీమ్ కి సంచాలకుగా ఉన్న వాళ్ళు కూడా కెప్టెన్సీ టాస్క్ కి అర్హులవుతారు. ఇక టాస్క్ మొదలవగానే కన్వేయర్ మీద వస్తున్న మెటీరియల్ ని తీసుకోవడానికి 4 టీంలు కూడా పోటీ పడ్డారు. వచ్చిన మెటీరియల్ తీసుకుని ఆ 4 టీమ్స్ కూడా బొమ్మలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ బజర్ టైం కంప్లీట్ అవ్వడంతో కాజల్ టీమ్ డాల్స్ ని సిరి లెక్క పెట్టి, అలాగే సిరి టీమ్ డాల్స్ ని కాజల్ లెక్క పెట్టి ఇద్దరు బిగ్ బాస్ కి చెప్పారు. ఇంతలో ప్రియాంక షణ్ముఖ్ కలిసి టాయిలెట్స్ లోకి వెళ్లి బొమ్మల్ని తయారు చేస్తూ ఉండడంతో బిగ్ బాస్ మీకు ఇచ్చిన డెస్క్ దగ్గరే తయారు చేయాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. టాస్క్లలో ఇలాంటి దొంగ పనులు చేయాలంటే షణ్ముఖ్ ముందే ఉంటాడు. ఇక మరోవైపు శ్వేత వాళ్ళు తయారు చేసిన బొమ్మల్ని ఎవరూ దొంగతనం చేయకుండా సోఫాల కింద, బెడ్స్ కింద దాచేస్తుంది. ఇక సెకండ్ బజార్ మోగడంతో మళ్ళీ కన్వేయర్ నుంచి మెటీరియల్ రావడం స్టార్ట్ అయింది. ఇక దాంతో మళ్ళీ తయారు చేసిన బొమ్మల్ని సంచాలకులు ఇద్దరు కౌంట్ చేసి బిగ్ బాస్ కి చెప్పారు. ఇంతలో యానీ వాళ్ళ టీమ్ లో ఒక డాల్ డెస్క్ వెనక ఉండిపోయింది, యాజ్ ఏ సంచాలకుగా మీరు చూసుకోరా అంటూ సిరిపై అరిసింది. సిరి కూడా ఏమాత్రం తగ్గకుండా యాజ్ ఏ సంచాలకుగా ఏం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు అంటూ యాటిట్యూడ్ చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ గొడవంతా ఇలా జరుగుతూ ఉండగా మూడో బజర్ మోగి కన్వేయర్ నుంచి మళ్ళీ మెటీరియల్ రావడం స్టార్ట్ అవ్వడంతో అందరూ పోటీ పడి మెటీరియల్ ని తీసుకున్నారు. తీసుకున్న రా మెటీరియల్ లో రవి, శ్వేత, లోబో ఉన్న టీమ్ కి ఒక స్లిప్ వచ్చింది. ఆ స్లిప్ లో ఏముందంటే ఈ స్లిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ పవర్ లభిస్తుంది అని రాసింది. అది వాళ్ళు చదవడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. ఈ రోజు టాస్క్ లో మంచి ట్విస్ట్ పెట్టారు కదా, అసలు ఆ స్పెషల్ పవర్ ఏంటో రేపు టాస్క్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సరే అయితే రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతకంటే ముందు మిస్టర్ లోకల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.